नमस्ते नेनु चंदना वेलकम टू ग्रेट आंध्र जगन कैबिनेट मेकपाटि गौतम रेड्डी मनिषि एलांटि वाडो आयन मरणं तर्वात समाजं तलुचुकोवडानि बट्टि अर्थं चेसुकोवच्चनि अंटारु मेकपाटि गौतम रेड्डी मरणंपै राजकीयालकु अतीतंगा वेल्लुवेत्तुतुन्न स्पंदनलु चूस्ते आयन राजकीयं एंत बागा सागिंदो अंचना वेसुकोवच्चु मेकपाटि गौतम रेड्डी एंतो सौम्युडु జగన్ కేబినెట్లో తన పని తప్ప మిగిలిన వివాదాల్లోకి వెళ్ళని ఏకైక నాయకుడు ఎవరంటే మేకపాటి గౌతమ్ రెడ్డి పేరే మార్మోగుతోంది. సాధారణంగా చనిపోయిన వాళ్ళపై అందరూ అంతిమ సంస్కారంతో రెండు మంచి మాటలు చెబుతూ ఉంటారు. కానీ గౌతమ్ రెడ్డి విషయంలో మాత్రం సహజ స్పందనలుగానే పరిగణించాలి. ఎందుకంటే ఆత్మకూరు నుంచి రెండోసారి వైసీపీ తరపున గెలుపొంది జగన్ కేబినెట్లో చోటు దక్కించుకున్న గౌతమ్ రెడ్డిలో ఎక్కడా గర్వం, ప్రత్యర్థులపై చులకన భావం ప్రదర్శించలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన అజాత శత్రువు. ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అయిన వైఎస్ జగన్ మనసు చోరగొనేందుకు చాలామంది అధికార పార్టీ నేతల ప్రత్యర్థులపై నోరు పారేసుకోలేదు. అసెంబ్లీలోనూ బయట హుందాగా నడుచుకున్నారు, అందరితోనూ మర్యాదగా నడుచుకున్నారు. అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాటల పొదుపు, మనుషుల విలువ తెలిసిన నాయకుడు గౌతమ్ రెడ్డి అని సమాజం ఆయన్ను పొగుడుతోంది. వివాదాలకు వెళ్ళకపోవటమే తన పని విధానమని ఆయన ఆచరించి చూపారు. రాజకీయాలకు వన్నె తెచ్చిన యువ నాయకుడిగా ఇటు ప్రతిపక్షాలు అటు పాలకపక్ష నేతలు కొనియాడుతున్నారు. గౌతమ్ ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులు అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. విద్యాధికుడైన ఆయన ప్రజా జీవితంలో హుందాగా వ్యవహరించారని జనసేనాని పవన్ కళ్యాణ్ సంతాప ప్రకటనలో తెలిపారు. అలాగే జగన్ కేబినెట్లో చదువు, సంస్కారం, విజ్ఞత కలిగిన అరుదైన మంత్రిగా సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అభివర్ణించారు. మండలిలో గౌతమ్ పెద్దరికం, ఉందాతనానికి ఆయన అభిమానిగా మారానని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అలాంటి నాయకుడు చనిపోవటం రాజకీయాలకు, ఏపీ సమాజానికి నష్టమని ఆయన వాపోయారు. రాజకీయాల్లో విమర్శల పరిధి దాటి తిట్ల పురాణానికి దిగజారిన నేటి వ్యవస్థలో గౌతమ్ రెడ్డి లాంటి వివాద రహితుడు, సంస్కారవంతుడు ఇక లేకపోవటం ఎంత లోటో వివిధ పార్టీల నాయకుల సంతాప ప్రకటనలే తెలియజేస్తున్నాయి. ఇలా రాజకీయాలకు అతీతంగా అందరి మనసులను చూరగొన్న గౌతమ్ రెడ్డి జీవితం ధన్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.